అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు జాబ్ ఎక్కడ వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది జాబ్? జాబ్ కాదు, 5 సంవత్సరాలు అప్పుడు ఇంజనీరింగ్ మాకు 12 తర్వాత చేరాను కాబట్టి 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కొద్దిగా ఐ యూస్ టు, నేను మొదలు చెప్పాను, నాకంటే ఎక్కువ చదువుకున్నవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళతో కలిసిమెలిసి తిరగాలనే కాంక్షనే గ్రంథాలయంలో పనిచేయడానికి ఆస్కారమైంది. ఆ తర్వాత ఇక్కడైంది. ఆ తర్వాత ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు ఆ లోన్ తీసుకోవడం అయింది. ఇక్కడ ఏమైంది అంటే జిఎం రెడ్డి గారని జెనెటిక్స్ డిపార్ట్మెంట్ మన ఉస్మానియాలో ప్రారంభించిన ఆయన, హీ వాజ్ ది ఫస్ట్ పిహెచ్డి, అంటే హీ వాజ్ ది రీజన్ అనమాట ఎస్టాబ్లిష్మెంట్. ఆయన అప్పుడే అమెరికాలో 7 సంవత్సరాలు ఉండి వచ్చాడు. ఆయనకు మాకు పరిచయం అయింది. ఆ ప్రోత్సాహం ఏమైందంటే అమెరికా పోవాలనే కోరిక కలిగింది. సో 5 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో 2వ సంవత్సరం అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం ప్రారంభంలో అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్ సమయంలోనే అంటే 2.5 సంవత్సరాల ముందే అమెరికా విశ్వవిద్యాలయాలకు మరో 2.5 సంవత్సరాల తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి అడ్మిషన్లకు దరఖాస్తులు పెట్టుకున్నాం. మీరు ఇమాజిన్ చేయండి, 2.5 సంవత్సరాల ముందే అమెరికాలో నేను చదువుకుంటాను, మీ విశ్వవిద్యాలయంలో నాకు అడ్మిషన్ కావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు నాకైతే తెలియదు కానీ నేనైతే చేశాను. అది సరిగ్గా ఫస్ట్ సెమిస్టర్ అయ్యేనాటికి నాకు అడ్మిషన్ దొరికింది. ఏమని, సబ్జెక్టు యువర్ అడ్మిషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ సబ్జెక్ట్ టు గెటింగ్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఆల్ ది 5 ఇయర్స్. ఆ రకంగా అత్యంత ముందస్తుగా అడ్మిషన్ సంపాదించిన వాడిగా నేను ఉంటానని అనుకుంటున్నాను. ఇంత ముందుగా ఎవరు చేయలేదు, మా బ్యాచ్లో కూడా ఎవరు అంత ముందుగా చేయలేదు. సో అది వచ్చింది కాబట్టి ఇంకా ప్రేరణ, ఓ అమెరికా వెళ్తాను, అడ్మిషన్ వచ్చింది, ఉత్సాహం, అలా చదువుకున్నాం. కానీ ఈ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎలా పోవాలి, డబ్బు ఎక్కడిది? నేను దాదాపు దేశంలో ఉన్న 100-105 ట్రస్ట్లకు ఫౌండేషన్లకు దరఖాస్తులు పెట్టాను. చివరిగా నిజాం ట్రస్ట్ ఫండ్, ఈ ఆ రోజుల్లో అమెరికా వెళ్ళడానికి పేదరికంలో ఉన్న వాళ్ళకి, బ్రైట్ స్టూడెంట్స్కి వాళ్ళు ఆర్థిక సాయం అందించేవాళ్ళు, ఎయిర్ ఫేర్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత అక్కడ ఉండడానికి కావాలి డబ్బు, దానికి ఎలా అని చూస్తే నేను ఈ మార్కులు వచ్చాయి, అడ్మిషన్ ఉంది, ఇది తీసుకొని సిండికేట్ బ్యాంక్ మొదంజాయి మార్కెట్ ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ కోసం పురోహిత్ అని పాపం మేనేజర్, ఆయన దగ్గరికి వెళ్ళాను. మాకుంత బట్టలు కొద్దిగా బాగుండేది కాదు, చెప్పులు అది కూడా సరిగ్గా ఉండేటివి కావు, కానీ రికార్డు మంచిగా ఉంది. ఇంత ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఎవరూ లేరు, ఎవరిని తీసుకెళ్ళలేదు, నో రికమెండేషన్, నో ఇంట్రడక్షన్, డైరెక్ట్గా వెళ్ళాను. ఏం బాబు అని అడిగాడు, ఎట్లా అన్నాను, అడ్మిషన్ చూసాను, మార్కులు చూసాను. బాగా చూశాడు, ఏంటి 2.5 సంవత్సరాల ముందు అడ్మిషన్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు మార్కులు వచ్చాయి, లోన్ కావాలంటున్నాడు. దట్ వాజ్ ఏ ఐ ఓపెనర్ ఫర్ హిమ్, దట్ వాజ్ ఏ నేను రియల్లీ గ్రేట్ థాట్ ఫర్ హిమ్. 2.5 సంవత్సరాల ముందు వచ్చింది కుర్రవాడు, బాగా పట్టుదల ఉంది అనే విషయం ఆయనకు బాగా అర్థమైంది. అడిగి కిందికి మీదకి చూశాడు, నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయని అడిగాడు. నాకు అనుమానం వచ్చింది, ఈ 20 రూపాయలు ఎందుకు అడుగుతున్నాడబ్బా, ఏదైనా ముందస్తుగా ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా అని నాకు అనిపించింది. అప్పుడు నిజంగా నా దగ్గర లేదు 20 రూపాయలు, నా దగ్గర 20 అయితే లేవు అన్నాను, ఏదో 2-3 ఉన్నట్టున్నాయి, తీసుకురాగలుగుతావు అన్నాడు. కొంత సమయం ఏంటి తీసుకొస్తాను. నాకు ఎందుకు అనేది ఇంకా అర్థం కాల, ఆయన అన్నాడుగా అడగలే, ఎందుకు అడగాలి ఇప్పుడు నేను, ఐ రిక్వైర్ సంథింగ్, హీ సేయింగ్ సంథింగ్, లెట్ మీ ఫుల్ఫిల్ ది కండిషన్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ హీ సెడ్, దెన్ ఐ కెన్ ఆస్క్ వాట్ ఫర్. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి ఒక గంట లోపల, గంటన్నర లోపల 20 రూపాయలు తీసుకుని వెళ్ళాను. తెచ్చావా అన్నాడు, తెచ్చానండి. నేను రూమ్ బయటే నిలబడ్డాను, ఆయన కేకేశాడు క్యాషియర్కి, వచ్చాడు, ఈ కుర్రవాడి దగ్గర 20 రూపాయలు తీసుకో, అకౌంట్ ఓపెన్ చేయి, 5000 రూపాయలు ఆయనకు వెంటనే ఇదే నిమిషంలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను అకౌంట్లో లోన్. ఇట్స్ ఏ ది షాక్ ఆఫ్ మై లైఫ్. అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు కావాలి కదా, అది పాయింట్. పాయింట్ ఏంటి అంటే క్యాషియర్ ఎందుకు పిలిచాడు, 20 రూపాయలు ఎందుకు తీసుకోమన్నాడు, అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఉండాలి. అకౌంట్ ఓపెన్ అయితే కానీ మన అకౌంట్లో డిపాజిట్ చేయలేరు అప్పు, అది కథ. అంటే ఏ గ్రేట్ మ్యాన్, చూడండి, ఒక పేదవాడు ముందస్తుగా అడ్మిషన్ దొరికిందని గ్రహించిన మహానుభావుడు 5000 రూపాయలు అప్పటికప్పుడు అదే నిమిషంలో అకౌంట్ ఓపెన్ చేయించి వేయించిన చరిత్రను అయితే నాకు ఎక్కడ తెలియదు. ఐఎమ్ ది సెకండ్ పర్సన్ ఇన్ ది
ఉమ్మడి రాష్ట్రంలో టు గెట్ ఏ ఎడ్యుకేషన్ లోన్ ఇన్ 68 అమెరికాకి. 5,000 రూపాయలు అంటే $1,100 తిరిగి చెల్లించారా? చెల్లించకుండా ఎలా ఉంటాం అంత మంచి పని చేసి? పూర్ అన్నారు కాదు, నా వ్యక్తిత్వం తీర్చిదిద్దడానికి మీనమేషాలు లెక్కలు చేయకుండా, సిఫారసులు లేకుండా, పరిచయాలు లేకుండా, తనంత తానుగా అర్థం చేసుకొని అవకాశం కల్పించిన మహానుభావునికి మనం ఏమిస్తామయ్యా? అప్పు తీర్చకుండా ఎలా ఉంటాం? నమస్కారం, అప్పు తీర్చాం. అప్పు తీర్చడమే గొప్పది, ఇంకో కొంతమందికి ఇస్తారు అది. ట్రావెల్ లోను, ట్రావెల్ గ్రాంట్, ఎడ్యుకేషన్ లోన్, ఈ రెండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సెమిస్టర్ తర్వాత నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. అందులో 11 మాసాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చరిత్ర అతి కొద్ది మంది. అందులో మీకు ఘన చరిత్రలే ఉన్నాయా? అది ఘనమో కాదు, చరిత్ర చరిత్ర అందరికీ ఉంటుంది, ఘన చరిత్ర ఉండడం. అదే ఇది చరిత్ర, 11 మాసాలలో చేసిన చరిత్ర. అందరికి నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.